ప్రపంచ మానవాళి ప్రపంచంలో ఉన్న మనుషులు వీళ్ళ మీద రెండు అదృశ్య శక్తులు నిఘా వేసి ఒక శక్తి పిల్లలను కన్నందుకు కాపాడుకోవాలని మరో శక్తి కనకపోయినా ఆ పిల్లల్ని వీలైనంత త్వరగా చంపాలని అనునిత్యము మానవాళిపై కుట్ర జరుగుతూనే ఉంది. విషయం ఏంటంటే సొలొమోను రాజు కాలంలో ఇద్దరు స్త్రీలు పిల్లలు కంటారు. అలా కన్నప్పుడు ఒక స్త్రీ రాత్రిపూట తన బిడ్డపై నిద్రలో పడి తన బిడ్డను చంపుకుంటుంది. అలా చంపుకున్న ఆమె బిడ్డను మార్చి బ్రతుకున్నది తన బిడ్డని, చనిపోయింది తన పక్క ఆమె బిడ్డని ఆరోపణ న్యాయమూర్తి అయిన సొలొమోను రాజు దగ్గర తీసుకొస్తుంది. అప్పుడు సొలొమోను రాజు ఒక తీర్పు చెబుతాడు. బ్రతుకున్న బిడ్డను రెండు ముక్కలు చేసి ఒక ముక్క ఆమెకి ఒక ముక్క ఈమెకి ఇచ్చేయమంటాడు. నిజముగా కన్న తల్లి తన బిడ్డ ఎక్కడ బ్రతుకున్నా క్షేమంగా ఉండాలి అని మహారాజుకు మనవి చేసుకుంటుంది. చంపకండి, తనకే ఇచ్చేయండి ఆ బిడ్డని. అప్పుడు న్యాయమూర్తిగా సొలొమోను ఈ బిడ్డ ఏమి బిడ్డే అని, నరకవద్దు అని చెప్పినటువంటి ఆమెకే బిడ్డనిప్పిస్తాడు. ఎలాగూ తన బిడ్డ చనిపోయింది కనుక బ్రతుకున్న ఆమె బిడ్డను కూడా నరికేమని అంటుంది ఈ రెండో స్త్రీ. అలా కనని ఒక దుష్టశక్తి ప్రపంచంలో పిల్లలను కనని ఒక దుష్టశక్తి అపవాదని, సాతానని, ఘటసర్పమని, క్రూరమృగమని రకరకాల పేర్లతో పిలువబడుతూ ప్రపంచ మానవాళిని వీలైనంత త్వరగా చంపేయాలని ఈరోజు జరుగుతున్న మారణకాండ, పాపాల ద్వారా ఎంతోమంది చెడిపోతున్నప్పుడు వీలైనంత త్వరగా వాళ్ళని చంపి పడేయాలని సాతానం ఆలోచిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది కనలేదు, దాని పిల్లలు కారు, మనుషులు దాని పిల్లలు కారు, దేవుని పిల్లలు వాళ్ళు. కనని ఆ గర్భం కనలేదు, అది కనలేదు కనుక చస్తే ఏం పోయింది. వీలైనంత వరకు దేవుడు కన్న పిల్లలను తొందరగా చంపి పడేయాలనే ఆలోచన దుష్టశక్తి ఈరోజు ప్రపంచాన్ని పాలిస్తుంది, ప్రయత్నిస్తుంది. అందుకు దేవుడు కన్నవాడు గనక తన పిల్లలు చావటం తనకు ఇష్టం లేదు కనుక ఎన్నో ప్రయత్నాలు తన పిల్లల్ని కాపాడుకోవడానికి దేవుడు చేస్తూనే ఉన్నాడు. మనుషులకు తెలియటం లేదు ఇది, మనుషులైన వారు దీనిని గ్రహించటం లేదు.
దాని గురించిన ఒక విషయాన్ని 44 యోహాను సువార్త 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు ఇక ఆయన మనస్సు విరిగి మనుషులు చేసే పాపాలను చూడలేక తట్టుకోలేక భరించలేక దేవుడు అంటున్నాడు మీరు మీ తండ్రి వాడు కనలేదు కానీ మీరు కోరుకుంటున్నారు దుష్టశక్తిని తండ్రి అని మిమ్మును చంపేవాడిని మిమ్మును పాడు చేసేవాడిని మిమ్మును నాశనం చేసేవాడిని మీరు తండ్రి అని మీరు పిలుస్తున్నారు కన్న నన్ను మర్చిపోయారు కన్న దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు మనమే మనుషులు రోజు మనం ఎక్కువగా ప్రేమించేది మన తప్పుడు పనులను మన తప్పుడు మాటలను మన తప్పుడు ఆలోచనలను మన తప్పుడు నడతలు పాపం చేయడానికి తొందరపడతాం పవిత్రంగా ఉండడానికి అసలు ప్రయత్నించం వాడు ఆ రకంగా మానవాళిని మార్చేసుకున్నాడు యుద్ధం జరుగుతుంది యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతుంది నెలలైపోతున్నాయి 8 నెలలైంది కానీ యుద్ధం మానుకోవట్లేదు రెండు వర్గాలు రెండు దేశాలు చంపేసుకుందాం అంటే చంపేసుకుందాం దుష్టశక్తి స్వాధీనంలో ఉన్న వాళ్ళు చంపుకోవటమే సాతాను యొక్క ముఖ్యోద్దేశం అందుకే అంటున్నాడు బైబిల్లో 44 యోహాను సువార్త 8:44లో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు మనుషులను చంపేవాడు ఆది నుండి వాడు మనుషులను చంపేవాడు మనుషులను చంపేవాడు కనుక చంపటమే చంపటం ఈరోజు ఎన్నో మత్తు పానీయాలు మత్తు పదార్థాలు చిన్నపిల్లలు కళాశాలలో చదువుకున్న విద్యార్థుల నుండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భయంకరమైన మత్తు పదార్థాలు అలవాటు పడి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు ప్రతి విషయానికి ముగింపు చావే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చివరికి వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారే తప్ప బాగుపడడానికి బ్రతుకుండాలని మాత్రం అనుకోరు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు మిమ్మల్ని చంపేవాడు వాడు కనుక యుద్ధాలు నేరాలు ఘోరాలు ఈరోజు సమాజంలో ఎక్కడ ఆగటం లేదండి ప్రపంచ దేశాలన్నీ కలిసి యుద్ధాన్ని ఆపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరి మాట రెండు దేశాలు వినటం లేదు చంపేసుకోవాలి మనిషి బ్రతుకుంటే మారతాడేమో సాతాను ఉద్దేశం ఏంటంటే మనిషికి ఆయుష్కాలం ఉండటం వలన బ్రతుకుండటం వలన మారుతాడేమో దేవుని మాటలు విని అని వీలైనంత తొందరగా మనుషులను చంపేయటానికి ప్రయత్నం చేస్తుంటుంది అది తాగుతాడు చచ్చినంత వరకు తాగుతాడండి గమనించారా ఈయన మానేశాడు అని ఎక్కువగా ఎవరిని గురించి చెప్పలేమండి చచ్చే వరకు తాగుతాడు చచ్చిపోతాడని తెలిసి తాగుతాడు చచ్చే వరకు తాగుతాడు చచ్చిపోతానని తెలిసి తాగుతాడు అంత క్రూరంగా అంత ఘోరంగా మనుషులను దిగదార్చిందా సాతాను ఏమండి
హత్యలు కానీ మానభంగాలు కానీ ఎన్నెన్నో జరుగుతున్నాయి సమాజంలో ఈరోజు. దానంతటికీ మూలం నరహంతకుడు మిమ్మల్ని చంపేయాలి ఏ రకంగానైనా. ఎందుకంటే బ్రతుకుంటే మీరు మారతారేమో దేవుడు కోణం. దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడి మంచి మాటలు విని ఒకవేళ మీరు మారిపోతారేమో. అలా మీరు మారిపోతే దానికి నష్టం కదా, దాని పగ చల్లారదు కదా. దేవుని మీద కత్తి కట్టిన సాతాను దేవుని పిల్లల మీద పగ తీర్చుకుంటుంది ఈరోజు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఎప్పటి నుంచి? ఆది నుండి. ఆదికాండం 4:8-9 వచనాలు, ఆదికాండం 4:8-9 వచనాలు. ఆది తల్లిదండ్రుల కుటుంబంలో ఇద్దరు మగపిల్లలు పుట్టారు, మీ అందరికీ తెలుసు. ఆది తండ్రి ఆదామవలకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు కయ్యను, రెండో వారి పేరు హేబెలు. ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆది కుటుంబంలో, ప్రారంభ కుటుంబంలో ఏం జరిగింది అంటే చావు జరిగింది. చావు ప్రారంభ మానవ కుటుంబంలో మొట్టమొదటిగా జరిగింది చావు. చదువునైనా, కయీను అన్న తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడి వారు పొలములో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ ఏకాంతంగా పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా ఆది నుండి వాడు నరహంతకుడు. చంపేటమే వాడి ధ్యేయం. చావాలి మీరు, ఏదో ఒక అలవాటు చేసుకుని మీరు చావాలి. పేకాట, ధనార్జన, త్రాగుడ, మత్తుమందుల, వ్యభిచారమా, హత్యల, ఘోరాల అలవాటు చేస్తాడు. నెమ్మదిగా చివరికి మిమ్మల్ని కడదేరుస్తాడు, చంపేస్తాడు. చచ్చిపోవాలి మీరు, మారు మనసు పొందక ముందే చచ్చిపోవాలి. అలా మీరు ఎక్కడ మనసు మారిపోయి దేవుని దగ్గరికి వచ్చి తండ్రిని ఒప్పుకుంటారో, మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రిని తప్పు చేసామని ఒప్పుకుంటారేమో అని చంపేస్తాడట మనల్ని. మన తప్పుడు పనులలో మనల్ని చంపేస్తాడట. తప్పుడు పనులు మనకు నేర్పించి, తప్పుడు పనులు మన చేత చేయించి, తప్పుడుగా మనల్ని చంపుతాడు. నరహంతకుడు వాడు, వాడు నరహంతకుడు. రోమాపత్రిక 5:12. రోమాపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించింది. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. మొట్టమొదటి మనుష్యుల కుటుంబమైన ఆదామవుల కుటుంబంలో తప్పు చేసినందుకు ఆదాములో పాపం ప్రవేశించింది. అలా ప్రవేశించిన పాపం తన పెద్ద కొడుకు చిన్న కొడుకును చంపేశాడు. మరణం ప్రవేశించింది. మరణం పెద్ద కొడుకు చిన్న కొడుకుని చంపాడు. కయీను హేబెలును చంపేశాడు. ముగింపు మరణం. నేను చంపేయటమే దాని ధ్యేయం. దుష్టశక్తి, మీరు ఏ విధముగానైనాను భూమి మీద బ్రతుకున్న కాలంలో దేవుని పక్క తిరిగిపోతారేమో అని వీలైనంత తొందరగా మీకు పాపాలను నేర్పించి పాపాత్ములుగా చేసి అందులోనే మిమ్మల్ని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఈరోజు విపరీతంగా పెరిగిపోయాయండి. ప్రతి చిన్నదానికే చచ్చిపోవటమేనా? ప్రేమ విఫలమైతే చచ్చిపోతావా? పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోతావా?
చిన్న చిన్న విషయాల్లో కూడా ఈరోజు ఎంతో మంది చావుకు సిద్ధం అవుతున్నారంట. భార్య తనకి ఇష్టం వచ్చినట్టు వండలేదని చంపేసిన భర్తలు ఉన్నారండి. భర్తలు తమ ఇష్టానుసారంగా వండటం లేదని చంపేసిన భార్యలు ఉన్నారండి. భర్తలను చంపిన భార్యలు ఉన్నారండి. చావులే కదండి, ఎక్కడ ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా, ఏ న్యూస్ చూసినా చావు అనేది మనకు కనబడుతుంది. ప్రపంచంలో చంపేయటమే, చంపేస్తే మీ జీవితం ముగిసిపోతుందిగా, మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే బ్రతుకుంటేనే కదా మీరు మారే అవకాశం ఉంది. బ్రతుకుండడం వల్లే కదా మీరు మారిపోతారు. కనుక బ్రతుకున్నప్పుడే మీరు మారకముందే మిమ్మల్ని చంపి పడేయాలి. మొదటి యోహాను 3వ అధ్యాయం అపోస్తలుడైన యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం. మనము కయ్యిని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి మనము కయ్యిని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన తమ్ముణ్ణి చంపాడు. ఎందుకు చంపేశాడు తమ్ముణ్ణి? తన క్రియలు చెడ్డవి. వాడు చెడ్డవాడు గనక, చెడ్డ నేర్చుకున్నాడు గనక, చెడ్డను ఆశ్రయించాడు గనక, చెడ్డవాడిని సాతాన్ను తండ్రిగా కలిగి ఉండే నరహంతకుడైన తండ్రిని కలిగి ఉన్నాడు గనక వాడు చంపేశాడు తమ్ముణ్ణి. దేవుని పిల్లలారా, దేవునిలో ఉన్న మీరు ఏ క్షణమైనా మారిపోతారేమో, ఎవరు చెప్పిన మాటలు విని దేవుని వైపు తిరిగిపోతారేమో అని మాటు వేసి వీలైనంత త్వరగా మిమ్మల్ని ముగించేయాలి, చంపేయాలి. ఈరోజు సమాజంలో మీరు చూస్తే ఏ విషయంలోనైనా ఒరే వెంటనే చంపి పడేయాలరా వాడిని, వెంటనే చంపి పడేయాలరా ఆమెని. చంపేయటమే, కొట్టడం తిట్టడం కాదండి. కొట్టడం తిట్టడం అనే శిక్షలు కాదండి, చంపేయటమే శిక్ష. ఎందుకు నిన్ను తొందరగా చంపేయాలనుకుంటుంది సాతాను? నువ్వు బ్రతుకుంటే దేవుని వైపు తిరిగి మారిపోతావని. ఇక దేవుడేమో ఆలోచిస్తున్నాడండి. దుష్టుడు ఆ విధంగా తన కుట్రను భూలోకమందు చేస్తుంటే 2 పేతురు 3వ అధ్యాయం దేవుడేం చేస్తున్నాడు ఒకసారి చూడండి. కన్న తండ్రి తన పిల్లల గురించి ఏం చేస్తున్నాడు, ఏమైపోతున్నాడో చూడండి. 9వ వచనం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, ఆలస్యం చేసేవాడు కాదు. దేవుడు తొందరగా వచ్చేయాలని అనుకుంటున్నాడు మనల్ని తీసుకువెళ్ళిపోవడానికి. తొందరగా వచ్చి తొందరగా తీసుకెళ్ళిపోవాలి మనల్ని, ఎందుకంటే చంపేస్తున్నాడు వాడు ఉన్న పిల్లలందరినీ. భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారిని వీలైనంత వరకు తొందరగా చంపి పడేస్తున్నాడు సాతాను. వాళ్ళకి పాపాలను నేర్పించి పాపంలో ఉంచి పాపంలో చంపుతున్నాడు. దేవుని రాజ్యానికి వాళ్ళని వెళ్ళనీయకుండా, దేవునితో వాళ్ళని వెళ్ళనీయకుండా, దేవుని పిల్లలుగా వాళ్ళని ఉండనీయకుండా చంపేస్తున్నాడు వాడు. అందుకే దేవుడు ఎవడును నశింపవలన నిశ్చయింపక, ఎవడు నశింపకూడదు, ఎవరు చచ్చిపోకూడదు సాతాను చేతిలో. ఎవరు సాతాను చేతిలో వాళ్ళ పాపాల వలన చచ్చిపోకూడదని ఇచ్చయింపక ఆలోచించుకోండి, నిర్ణయించక. అంతటను అందరును మనసు మార్చుకోవాలని సాతాను నుండి దేవుని వైపు తిరగాలని. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆని ఎదురు చూస్తుంటే మీరు మారాలని, మీరు వాడి చేతిలో పడి చచ్చిపోతున్నారని,
మిమ్మల్ని మార్చాలని దేవుడు ప్రయత్న పడుతుండగా, ఆ ప్రయత్నం దేవుని ఆలోచింపజేస్తుండగా, ఆ ప్రయత్నం దీర్ఘశాంతముగా మీ కొరకు ఆయన కడుపెడుతున్నప్పుడు వీడు మిమ్మల్ని చంపుతున్నాడు. ఏమండి ఎంత ఘోరం జరుగుతుందో చూసారా? ఒక పక్క ఒక మహాశక్తి మనల్ని కాపాడాలని చూస్తుంటే, ఒక పక్క దుష్టశక్తి మనల్ని ఏ క్షణమైనా తొందరగా చంపేయాలని చూస్తుంది. మనం ఆలోచిస్తున్నామండి ఎప్పుడైనా రెండు శక్తుల మధ్య జరిగే ఈ ఘోరం, అదే మానవుల చావు, మనుషుల చావు. మనుషులు ఎవరో దేవుని పిల్లలు కనుక దేవుడు భరించలేకపోతున్నాడు. సాతాను అది ఎలాగ కనలేదు, మనం సాతాను పిల్లలం కాదు కనుక వాడు చంపేయాలనుకుంటున్నాడు. తన పిల్లలు కానప్పుడు చంపేయటమే కదా, తన పిల్ల కాదు కనుకనే కన్న తల్లి పిల్ల బిడ్డను నరికేయమంటుంది ఈ స్త్రీ సొలొమోను దగ్గర. తను ఎలాగా తన కన్న బిడ్డ చచ్చిపోయింది ఇది పట్టడం వల్ల నిద్రలో, కనుక బ్రతుకున్న పిల్ల తన ప్రక్కన ఉన్న ఆమె కన్న బిడ్డ కనుక ఏమి న్యాయం ఏమంటుంది? ఇద్దరికీ వద్దు తండ్రి చంపేసేరిని మొక్కలు చేసేమని అన్నట్టుగా ప్రయత్నిస్తుంది, దానికే అంగీకరించింది. కానీ కన్న తల్లి భరించలేదు కదా, కన్నది కదా, కన్న తల్లి ఆగదు కదా, కన్న కడుపు నిలవలేదు కదా. వద్దు ప్రభువా ఆ బిడ్డను తనకే ఇచ్చేయండి. అప్పుడు సులభం చెప్తాడు ఈ బిడ్డ ఈమె బిడ్డ అని, ఈమె కన్నది, తన కన్న బిడ్డను చంపుకోలేక అవతల వ్యక్తికి ఇచ్చేయమంటుంది అంటే ఈమె నిజమైన కన్న తల్లి అని తీర్పునిచ్చాడు సులభను. ఇప్పుడు చెప్పండి, మనల్ని చంపాలి అనుకుంటున్నాడు సాతాను, మనల్ని కాపాడుకోవాలి అని దీర్ఘశాంతం వహిస్తున్నాడు, మన పాపాల గురించి ఎదురు చూస్తున్నాడు, మానేస్తామని మారు మనసు పొందుతామని దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 18:23-32, యెహెజ్కేలు గ్రంథం 18:23-32 వచనాలు. దుష్టులు మరణమునందుట చేత దేవునికి ఏమాత్రమైన సంతోషం కలుగుతుందర్రా, మీరే చెప్పండి దేవుడు అంటున్నాడు. దుష్టులు మరణము పొందుట చేత, దుష్టులు మరణము పొందుట చేత నేను సంతోషిస్తానా? దేవుణ్ణి కన్నవాడిని కదా నేను, నేను కన్నవాడిని కదా, నేను కన్నాను కనుక నాకేమాత్రమైనా వాడు చావటం నాకు సంతోషమా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వాళ్ళు మారు మనస్సు పొందాలి, వారు మారు మనస్సు పొందాలి, నా వైపు తిరగాలి, దుష్టులు నరహంతకుడు నుండి నా వైపుకి వచ్చేయాలి, కన్న తండ్రినైనా నా వైపు తిరగాలి. 32వ వచనం, మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడిని కాను, నేను సంతోషపడేవాడిని కానంటున్నాడు తండ్రి. కన్నవాడు కన్న తండ్రి అంటున్నాడు, మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడిని కాను. మీరు మనస్సు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. నా దగ్గరికి వస్తే లేకపోతే వాడు చంపేస్తాడు, చంపేయడానే చూస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. మీ చేత తప్పులు చేయించి మీకు మీరు చావాలని కోరుకుంటున్నాడు వాడు, మిమ్మల్ని చంపాలని కోరుకుంటున్నాడు వాడు. ఇది దేవుని కన్న తండ్రి ఆవేదన. కన్నవాడు తన పిల్లలు చంపుకుంటాడా అండి? వాడు దుష్టుడు కనలేదు కనుక వాడు నరహంతకుడు, వాడు నరులను హరింపజేసేవాడు, చంపేవాడు, నాశనము చేసేవాడు. అందుకే వాడు తాడు వాడు పిల్లలు కారు కనుక మిమ్మల్ని అందరినీ చంపేయాలనుకుంటున్నాడు అన్నారా? మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడు వాడు, మీరు గ్రహించటం లేదా? మీరు సాతాను మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని పాపాలలో ఇరికించి మీకు పాపాలు నేర్పించి మిమ్మల్ని చంపాలి అనుకుంటున్నాడు. 33:11 యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము
పదకొండవ వచనము కాగా వారితో ఇట్లనము కాగా వారితో ఇట్లనము యెహెజ్కేలు నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము లేదు నాకు సంతోషం లేదయ్యా యెహెజ్కేలు తప్పు చేసేవాడు చనిపోతుంటే నిన్ను తట్టుకోలేకపోతున్నా అంటున్నాడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి మన ఎడల మహానుభావుడు మనం ఎన్ని తప్పులు చేసినా మనం చచ్చిపోతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడట ఏమంటున్నాడు నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట చేత నాకు సంతోషము లేదు దుర్మార్గుడు అయితే దుర్మార్గుడు తన దుర్మార్గతు నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం బ్రతుకుట నా కోసం బ్రతకాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు సంతోషం కనుక దేవుని పిల్లలారా ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు తన మనస్సు మనమేదే పెట్టుకున్నాడు ఆయన మనం చచ్చిపోతామని బాధపడిపోతున్నాడు మన బిడ్డ తప్పిపోయింది మన బిడ్డ కిడ్నాప్ అయింది అనుకోండి మనం ఎంత భయపడిపోతుంటామండి పోలీసులను ఆశ్రయిస్తాం స్నేహితులను ఆశ్రయిస్తాం పెద్దవాళ్ళని ఆశ్రయిస్తాం ఎలాగైనా మా బిడ్డను వెతికి పట్టుకోండి ఎలాగైనా మా బిడ్డను వెతికి పట్టుకోండి ఎందుకంటే గడుస్తున్న ప్రతిరోజు ఆ పిల్లడికి ప్రాణాపాయం ఉంది రోజులు గడుస్తున్నాయంటే నా పిల్లల్ని చంపేస్తారండి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు మనం ఎంత ఆరాట పడతామో భూమి మీద మన పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోతే మనం ఎంత బాధపడిపోతామో నరక యాతను అనుభవిస్తామో దేవుడు కూడా మన అందరి కోసం కూడా బాధపడిపోతున్నాడండి మనం తప్పులు చేయటం వలన ఆ తప్పులో పాపాలలో మనం మునిగిపోవటం వలన మన పాపాలలో మనం చచ్చిపోతున్నాం సాతాను కుట్ర వలన చివరిగా ఒక వాక్యాన్ని చూద్దాం రోమపత్రిక 11:32 అందరి ఎడల కన్న తండ్రి అయిన దేవుడు కరుణ చూపవలనని తండ్రి అందరినీ అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించున్నాడు దేవుడు అందరినీ కరుణ చూపవలెనని అందరినీ సాతానుకు అవిధేయత స్థితిలో మనల్ని మూసివేసి బంధించాడు సాతాన్ని ఎదిరించండి సాతానికి వ్యతిరేకించండి తప్పులు చేయకండి పాపాలు చేయకండి వాడు దుష్టుడు వాడు నరహంతకుడు మిమ్మల్ని చంపేయడానికే తిరుగుతున్నాడు ఎవరిని మృంగుద్దునా అని వెతుకుతున్నాడు వాడు మృంగేది నా పిల్లల్ని వాడు కనలేదు కదా వేదన కనే గర్భానికి ఉంటుంది కనని గర్భానికి వేదన ఎక్కడది అందుకే చంపేయమంటుంది పిల్లల్ని రెండు ముక్కలు చేసేయమంటుంది సాతాను మనల్ని చంపేయమంటున్నాడు మన చావును కోరుకుంటున్నాడు వాడు అది మనం తొందరగా చావాలి చూడండి ఎక్కడైనా తగు వచ్చిందనుకోండి తగు ఆనదండి కోర్టులు చూడండి పోలీస్ స్టేషన్లు చూడండి కేసులు పెరిగిపోతున్నాయండి పగలు చలారటం లేదండి రాజీలు పడటం లేదండి వాళ్ళు రాజీలు పడరు నువ్వెంత అంటే నేనెంత చూసుకుందామంటే చూసుకుందాం కక్షలు కార్పణ్యాలు పగలు ద్వేషాలు చివరికి నరహత్యలు గుట్టల గుట్టలుగా మనుషుల తగాదాల కోర్టుల్లో పోగైపోతుంటే ఎవరండి వాళ్ళని మారుస్తారు చెప్పండి చివరికి చంపుకుంటారండి రాజకీయ ప్రత్యర్థుల్ని ఈరోజు నిజంగా అండి మన రాష్ట్రంలో కర్నూలు కానీ కడప కానీ ఆ ప్రాంతాల్లో కొడవళ్లతో నరికేసుకోవడం అండి గొడ్డలతో నరుక్కోవటం అనండి వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి చంపేశారండి ఆయన గదిలో
అధికార పార్టీ వాళ్ళు ప్రత్యర్థి పార్టీ వాళ్ళని చంపుకుంటారండి. వాళ్ళు వీళ్ళని చంపుకుంటారు, వీళ్ళని వాళ్ళని చంపుకుంటారు. ఎందుకండి చంపుకోవాలి? ఎందుకండి ప్రాణాలు తీయాలి? దీని అంతరార్థం ఎవరండి? దీని వెనకున్నది ఎవరండి? వాళ్ళకి తెలియదండి పాపం. దీని వెనకున్నది నరహంతకుడైన అపవాది. పాపాలను నీకు రంగరించి పోసి ఉగ్గుపాలతో, పాపాలు ఎలా చేయాలని ఉగ్గుపాలతో మీకు రంగరించి పోసి మిమ్మల్ని చంపుతాడండి వాడు. మీ చావేనండి వాడికి కావాలి. మీరు దేవునికి దక్కకూడదండి. మీరు దేవుని వైపు వెళ్ళకూడదండి. మీరు మీ చావాలి. వాడి పక చల్లారాలి. పగబట్టిన సాతాను మీ మీద కక్షతో మిమ్మల్ని ఎవరిని మృంగుతున్నాను వెతుకుతున్నాడని మీరు పాపాలు చేసేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా? మీరు ఆలోచించండి. మీరు పాపాలు చేసినప్పుడు, ఒక అబద్ధం ఆడేటప్పుడు, ఒక చెడ్డ పని చేసేటప్పుడు, తప్పుడు పనులు మనం చేసేటప్పుడు ఎప్పుడైనా భయం అనేది మనకు కలుగుతుందా అండి? చాలా ఈజీగా తప్పులు చేస్తామండి. చాలా ఈజీ తప్పులు చేయటంలో మనం ఎంత ఈజీగా ఫీల్ అవుతామో తెలుసండి. నరికేయడం అంటే ఏమీ కాదండి, చంపేయటం అంటే ఏమీ కాదండి. అలాగైపోతున్నారండి. తన ప్రేమించి మరలా సడన్గా మానేసిందండి. నడి రోడ్డు మీద పొడుస్తున్నారండి అమ్మాయిల్ని, అబ్బాయిలు నడి రోడ్డు మీద చంపుతున్నారండి, కత్తులతో పొడిచేస్తున్నారండి. చంపేయటమేనా? మరో ప్రయత్నం లేదా? మరోసారి ప్రయత్నం చేయొచ్చుగా. ప్రేమించిన వ్యక్తి ఎందుకు అలా అయిందో నువ్వు ఆలోచించవా? ఆలోచించరండి. చంపేయాలి. మళ్ళా నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆలోచిస్తావు. ఆలోచిస్తే మళ్ళీ దేవుని వైపు తిరిగి మారిపోతావు. కన్న గర్భం ఏమవుతుందండి? కన్న తండ్రి ఏమైపోతాడండి? ఒకసారి మీరు ఆలోచించండి. వద్దండి. మనల్ని కన్న దేవునికి కన్నీరు మా తీసుకురాకండి. ఆయన సంతోషపెట్టండి. ఆయన వైపు మళ్ళండి. మీ పాపాలు విడిచిపెట్టండి. మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి. తండ్రి నేను పాపం చేశానని ఒప్పుకోండి. తండ్రి మిమ్మల్ని కాపాడుకుంటాడు. తండ్రి తానున్న లోకానికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు. సాతాను తానున్న నరక గుండానికి మిమ్మల్ని తీసుకుని పోయి ఆరని అగ్నిలో కలకాలం మండించే కంటే నిత్య జీవం పొందడానికి మీ కన్న తండ్రితో ఉండడానికి ఇష్టపడండి. గాడ్ బ్లెస్ యూ.